మెదక్ జిల్లా రామయ్యపేట రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని మలిదశ రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలీ నిరాహార దీక్షలు నేడు 12వ రోజుకు చేరుకున్నాయి. రామయ్యపేట సాగర సంఘం నేడు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రిలీ నిరాహార దీక్షలో సాగర సంఘం పెద్దలు కూర్చున్నారు. ప్రభుత్వం వెంటనే రామయ్యపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొమ్మకొండ సిద్ధరాములు, మరుకు శ్రీరంగం, పోచమల అశ్విని, శ్రీనివాస్ ఎనిశెట్టి, అశోక్, వినయ్ సాగర్, సుంకోజు దామోదర్, రమేష్ రెడ్డి, అల్లాడి వెంకటి తదితరులు పాల్గొన్నారు. మాకు కావాల్సింది, మాకు డివిజన్ కావాలి, బెడ్రూమ్లు వద్దు, అవసరమే లేదు, మాకు కావాల్సిన వాపస్ ఇచ్చేస్తాం, అలాంటిది మాకు ఇంకేమీ లేదు, మేము భయపడం. ఎంతటికైనా మాకు రెవెన్యూ డివిజన్ కావాలి. తన్నీర్ హరీష్రావు గారు వచ్చారు, పద్మదేవన్ రెడ్డి వచ్చారు, సరూప్ యాదన్ వచ్చిండు, జితేందర్ గౌడ్ వచ్చారు, వీళ్ళందరూ ఇద్దరు కావాలని కోరారు. ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు రెవెన్యూ డివిజన్ గురించి సరి అయిన హామీ ఇవ్వనందున గత 3 నెలల నుంచి మలిదశ ఉద్యమాన్ని జరిపించే ఉద్యమం జరుగుతుంది. చేసినాం, మళ్ళా తర్వాత మగ్గింది. మొన్న మీటింగ్ అయితే కూడా మీటింగ్లో వాళ్ళు అనలేదు డివిజన్ అనే పేరు ఎత్తలే, డబుల్ బెడ్రూమ్ అన్నాడు. రామయ్యపేట మలిదశ ఉద్యమం రెవెన్యూ డివిజన్లో భాగంగా ఈరోజు మా సగర్ సంఘం వాళ్ళము, సీతారామ సగర్ సంఘం వాళ్ళము, రెండు బేడలము కలిసి, పెద్ద మనుషులు అందరం కలిసి రెవెన్యూ డివిజన్కు మద్దతు ఇవ్వడానికి రావడం జరిగింది. మద్దతు ఇవ్వడం కారణం ఏంటంటే, గతంలో కూడా 186 రెవెన్యూ డివిజన్ చేస్తే మంత్రి హరీష్ రావు గారు రెవెన్యూ డివిజన్ మనం మొబ్బెట్టినారు. అప్పుడు ఉడకపోతే మేము ఒక 3 రోజులు 45 చేయడం జరిగింది, రెవెన్యూ డివిజన్కు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మలిదశ ఉద్యమంలో మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో మా కుల పెద్దలందరం మా సంఘం తరఫున మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చినాం.